రఘురామకృష్ణ రాజు గారు మాట్లాడిన మాటలు చూసే ఉంటారు. మూడు రాజధానులు కాకుండా నేను అమరావతికి మద్దతుగా అమరావతి రెఫరెండంగా ఎలక్షన్స్కి వస్తాం, దానికి సిద్ధమైతే నేను రాజీనామా చేస్తాను అన్నారు. మీకు ఏ విధంగా అనిపించింది ఆయన అన్న మాట? జై అమరావతి, జై జై అమరావతి. మాకు చాలా సంతోషం వేసిందండి. ఒక నాయకుడు 151 మందిలో ఒక నాయకుడు వచ్చి ఆ విధంగా చెప్పటం మాకు, ఆయన ఢిల్లీలో కూర్చొని ప్రతిదీ ఒక్కటి మాకు చెప్పటం, నిన్ననే కాదు రోజు చెప్తున్నారు ఆయన. ఆయన మాటలతోటే మేము కొంచెం ఊరట చెందగలుగుతున్నాం. ఇంకా లేకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోయాయో, ఇంకెన్ని ప్రాణాలు పోయాయో, ఆయన మాట ఊరట వల్లే మేము కొంచెం ఇదవుతున్నాం. నిన్న చాలా సంతోషపడ్డాం. రఘురామకృష్ణ రాజు సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. మీరు 151 మందిలో కూడా ఒక్కళ్ళు మీరు నిలబడితే మేము అందరం ఎంతో సంతోషపడుతున్నాం. అంటే ఆయన అన్నారు కదా, ఇది నేను అమరావతికి మద్దతుగా నేను ఎలక్షన్స్కి వస్తాను రాజీనామా చేసి, మీరు మూడు రాజధానుల అంశంగా రాజధానికి ఎలక్షన్స్కి రాండి అన్నారు కదా. ఒకవేళ ఇదే జరిగితే అమరావతి రెఫరెండంగా రఘురామకృష్ణ రాజు గారికి ఎలక్షన్స్కి వస్తే మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండదు అనుకోవచ్చు? మేము మా సపోర్ట్ బాగా ఉంటుందండి. మాకు ఎవరు మద్దతు తెలిపితే వాళ్ళకి మా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి మేము బాగా సపోర్ట్ ఇస్తాం. ఏ గవర్నమెంట్ అనేది, గవర్నమెంట్ అన్ని 5 ఇయర్సే, మనుషులు అనేది 5 ఇయర్స్, గవర్నమెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ గవర్నమెంట్కి మేము ఎప్పుడూ సపోర్ట్ ఇస్తాం రైతులమి. మాకు మా పెద్దలు తినో తినకో మాకు భూములు అప్పచెప్పారు. మేము మా బిడ్డల కోసం, మా వాళ్ళ భవిష్యత్తు కోసం రాజధానికి ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చాం కానీ మేము మనుషులకి ఇవ్వలేదు కదా, మనుషులకి ఇస్తామా? కనీసం ఎవరమన్నా ఇల్లు కట్టుకుంటా ఒక సెంట్ అడిగినా కూడా ఇవ్వం. అది మంచిదనా? మంచిగా కూడా డబ్బులు కడిగినా కూడా ఇవ్వం. అట్లాంటిది పావంతు మేము తీసుకొని 75% వాళ్ళకి ఇచ్చి, 75% వాళ్ళకి ఇచ్చి ఎందుకే ఈ అవస్థలు మాకు? ఎందుకండి మాకు 3 పంటలు పండే భూములు ఎందుకు ఇచ్చాము? 13 రాష్ట్రాలకి కలిపి ఇచ్చాం. అందరం బాగుంటాం. ఇక్కడ బాగుంటే కదండి అంతా బాగుండేది. అంత ఇక్కడ ఇన్కమ్ వస్తేనే కదా చుట్టుపక్కల అంతా బాగుండేది. మరి దానికి ఇది అవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లో వస్తే మేము సంతోషపడతామండి ఆయన వస్తే. ఇదే విషయం గురించి గతంలో కొడాల నానిగారు మాట్లాడారు. మూడు రాజధానుల అంశంలో భాగమైనటువంటి అసెంబ్లీని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాం, దానికి సలహా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాను, ఆలోచిస్తాను అన్నారు. మీరేమంటారు, ఒక అసెంబ్లీని కూడా తీసుకెళ్తే మీరేం చేయాలనుకుంటున్నారు? చీచీచి, అసలు నానిగారి మాట ప్లీజ్, మీరు అసలు మా దగ్గర ఎత్తొద్దండి. మేము ఎవరు ఆయన గురించి ఆలోచించట్లా, ఆయన తలుసుకోవట్లా. కనీసం ఆయన మాట్లాడుతుంటే మేము టీవీలు కూడా చూడట్లా. మంచి మాట మాట్లాడితే వింటాం, మంచి మాట నోటికి రానప్పుడు మనం వినకూడదు. అయ్యి మేము మా పిల్లలం కూడా చెడిపోతాం ఆ మాటలు వింటే. వద్దు మాకు ఆయన, ప్లీజ్ ఆయన గురించి మాకు మా దగ్గర అసలు ఎత్తొద్దు మీరు. అంటే ఇదే విషయం గురించి పోసాని గారు కూడా మాట్లాడారు, మూడు రాజధానుల వల్ల అసలు ఎవరికి నష్టం లేదు అనేది ఆయన వాదన. ఆయన అన్నారు ఒక మీడియాలతో మాట్లాడుతూ, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉద్యమాలు నడుపుతున్నారో వారందరిని నడిపించే వాళ్ళు తప్పుదారిలో నడిపిస్తున్నారు, కానీ వేరున్న వారికి ఎవరికి ఏం తెలియదు అంటున్నారు. ఎవరిని మిమ్మల్ని తప్పుదారిగా నడిపించేది ఎవరు? పోసాని కృష్ణ గారికి అసలు నేమ్ ఏంటండి? అతని నేమ్ ఏంటి నాకు తెలియక, మెంటల్ మెంటల్ కృష్ణ. ఆయన కూడా మాట్లాడితే మేము ఆయనకి మళ్ళీ సమాధానం చెప్పాలా? భూములు ఇచ్చిన రైతులు మేము సమాధానం చెప్పాలా? అంత అవసరమా మాకు? కోర్టులో ఏం జరిగింది అనుకుంటున్నారు? 21వ తారీఖు నుంచి అమరావతికి సంబంధించి రోజువారీ విచారణ జరగబోతా ఉంది, ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం, న్యాయం మా వైపే ఉంటుంది. మేము న్యాయ దేవత మమ్మల్ని తప్పక నిలబెట్టుద్ది. అది అంటే నిన్న బీజేపీ ఇచ్చిన అఫిడవిట్ చూసే ఉంటాం, కేంద్ర రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని. ఇది రెండోసారి బల్లగుద్ది చెప్పింది కేంద్రం, మొదట్లో సోమవీర రాజు గారి నుంచి ఇప్పుడు రెండోసారి. అసలు ఏంటి కేంద్రం ఏ స్టాండ్ ఏమనుకుంటున్నారు మీరు అమరావతి పైన? ఇది ఈ విషయం పదే పదే వేస్తున్నారండి. అది ఇప్పుడు ఇప్పుడు విషయం కాదండి. అది ఫస్ట్ గవర్నమెంట్ పోయిన ఫస్ట్ మాకు క్యాపిటల్ వచ్చినప్పుడు పెట్టిన గవర్నమెంట్ అప్పుడే చెప్పింది గవర్నమెంట్. ఆ ప్రకారమే ఇప్పుడు చదువుతుంది కానీ ఇప్పుడేం కొత్తగా చెప్పలేదండి గవర్నమెంట్. పద్దస్తమానం ఏమీ చెప్పదు. ఒక రూల్ వస్తే అదే రూల్ కంటిన్యూస్, నువ్వు ఎంతమంది అన్న మారిని ఏదన్న మారిని అదే కంటిన్యూస్ మాట ఉంటుంది. అంతేకాని ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు ఏం చెప్పింది కాదు. అప్పుడు మేము డివైడ్ చేసుకున్నప్పుడే మాకు చెప్పారు ఉంది దాంట్లో, అదే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతేకాని ఈ పదం కొత్తది కాదు. నాకు ఆ ఇయర్స్ కొంచెం నాకు గుర్తుండదండి. అప్పుడే వచ్చింది కేంద్రానికి సంబంధం లేదు, మనం మంద రాష్ట్ర పాలన మన అప్పుడు కావాలని అందరూ కలిసి అన్నీ ప్రతిపక్షము ఈ మిత్రపక్షం అన్నీ కలిసి
పెట్టుకున్న ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారుగా 30,000 ఎకరాలు కావాలి, రాజీ హైకోర్టు ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలి, ఇవి ఉండాలి అన్నీ చెప్పారుగా ఆయన ఆ రోజు. ఎస్ ఎస్ అని 3 సార్లు చెప్పారుగా, మరి ఆ రోజు చెప్పారు కదా. ఇప్పుడు అంటే ఎట్లా? అది కేంద్రం ఇప్పుడు చెప్పిన మాట కాదండి, అది ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు. అది అప్పుడే అయిపోయింది, ఆ చట్ట పద్ధతి వచ్చినప్పుడే కేంద్రానికి సంబంధం లేదని. ఇప్పుడు లేదు లేదంటే ఏదో భయపడతాడు అనుకుంటున్నారు. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది అంటే అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట ఆయన, సెంట్రల్కి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పారు, అయిపోయింది. కానీ ఈ ఉద్యమం మొదలైన మొదట్లో అన్ని పార్టీల కంటే ముందు కూడా బీజేపీ నుంచి ఎక్కువ మద్దతు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మద్దతు అనేది అయిపోయింది, మరి దీనికి కారణం ఏంటనుకోవచ్చు? ఇది కేంద్రము రాష్ట్రము కలిపే చేస్తున్నాయండి. కేంద్రానికి మించి రాష్ట్రం ముందుకు అడుగేయదు. ఇది కేంద్రం, ఇది కూడా ఉంది. అది మాకు ఎవరు ఇది మా రాష్ట్రాన్ని ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళకే మేము ఇచ్చేస్తాం. బీజేపీ కాదు, ఒక టీడీపీ కాదు, ఒక వైసీపీ కాదు. దయచేసి మేము రైతులుగా రైతులకు చెప్పదగ్గ విషయం ఏంటంటేనండి, భూములు మాత్రం నమ్మి ఎవ్వరికీ ఇవ్వద్దు. మన పెద్దలు తిని తినక మనకు అప్పజెబితే మనం పిల్లలకు లేకుండా చెయ్యొద్దు. ఎప్పుడైనా రైతే రాజు, ఎవ్వరికి భూములు ఇవ్వద్దు.